అనకాపల్లిలో పొలాల అమావాస్య. కంద మొక్క దొరకలేదు, కంద చిన్న పిల్లకు పెట్టి చేస్తున్నాను అన్నమాట. పులేరమ్మ అమావాస్యకి బూర్లు గారెలు వండుతున్నాను అన్నమాట. నాకు అనకాపల్లిలో ఉన్న వస్తువులతో కొంచెం ఇదిగా ఉన్న వస్తువులతో దగ్గరగా ఏవేవి ఉన్నాయో వాటితో సర్దుకుని మరి చేస్తున్నాను. ఈ స్టవ్ తోటి బూర్లు గారెలు ఈ కరెంట్ స్టవ్ మీదేమో వంట చేశాను అన్నమాట. ఇప్పుడు నవేద్యం పెట్టాలి, అవుతుంది వంట. ఓకేనా? బూర్లు చూడండి. తగ్గించండి స్టవ్. పూర్ణం బూర్లు అంటారన్నమాట వీటిని. శనగపప్పుతో చేసాం, నైవేద్యానికి ఇవే పనికొస్తాయి అన్నమాట. వీటిని ఇవే చేస్తాం ఇప్పుడు. శనగపప్పు రుబ్బేసుకుని ఇడ్లీ పిండిలో వేసేసి ఆవిరి పట్టేసి అప్పుడు తీసి కొబ్బరికాయ యాలకులు పంచదార కలిపి ఇలా వండలుగా చేసుకుని అప్పుడు ఇలా వేసుకోవాలన్నమాట. ఇంకో వాయి అవుతుంది, ఇంకో వాయి అలా పేస్తాం. ఇలా పువ్వులు డెకరేట్ చేశాను, ఇక్కడ దేవుణ్ణి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందాక ఇక్కడే వంట చేశాను, ఇక్కడే నేను వండిన వంటలు గారెలు బూర్లు అన్నం పెరుగు ముద్దపప్పు పచ్చడి కూర. ఇది తూర్పుగోదావరి జిల్లా వాళ్ళైతే ఈయనము ఈ నైవేద్యాలు ఇప్పుడు ఈ నెలలో వచ్చే అమావాస్య నాడు పెట్టుకుంటారు. శ్రావణ మాసం వెళ్ళిన అమావాస్య మొదట అమావాస్య నాడు పెట్టుకుంటారు. భాద్రపద మాసం వచ్చే అమావాస్య అన్నమాట ఇది. నెక్స్ట్ మంత్ ఇటు సైడ్ విశాఖ జిల్లా అటు సైడ్ విజయనగరం ఇటు సైడ్ వాళ్ళందరూ వచ్చే నెలలో పెట్టుకుంటారు అన్నమాట. అమావాస్య వస్తుంది కదా అది, మేము దీన్ని పొలాల అమావాస్య అంటాము అన్నమాట. ఇది పిల్లల కోసం చేస్తారు. అసలు మామూలుగా అయితే ఆడపిల్లలు ఉన్నవాళ్ళు గారెలు, మగపిల్లలు ఉన్నవాళ్ళు బూర్లు చేస్తారు. మాకు చిన్నప్పటి నుంచి రెండు అలవాటు అయిపోయి ఆ రెండు చేసేస్తున్నాం అన్నమాట. అందుకు నేను రెండు చేసేస్తాను. మా అత్తగారు మా అమ్మ వాళ్ళు అలాగే చేస్తారు, నేను కూడా అలాగే చేసేస్తున్నాను అన్నమాట. దేవుణ్ణి చూసారు కదా, కంద మొక్కలు దొరుకుతాయి. అసలు ఇక్కడ దొరకలేదు నాకు అనకాపల్లిలో. అందుకోసం కందని చిన్న పిల్లకని తీసుకొచ్చి అక్కడ పెట్టుకుని నేను ఈ పూజ చేసేసుకున్నాను అన్నమాట. ఓకేనా? మీరు కూడా దండం పెట్టుకోండి, అష్టైశ్వర్యాలు పొందండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.